నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ బండి సంజయ్కు పార్టీ నేతలకు గ్యాప్ మరింత పెరిగిందా బండి సంజయ్ అంటే పార్టీ నేతలు పట్టించుకోవటం మానేశారా నన్ను టీఆర్ఎస్ తిట్టిపోస్తుంటే కనీసం స్పందించరా అని బండి ఆవేదనతో ఉన్నారా పార్టీ మీటింగ్ లో ఇన్సైడ్ స్పెషల్ స్టోరీ బండి సంజయ్ తన నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసినా వెనక్కి తగ్గకపోవటం అలవాటైపోయింది కానీ బండి సంజయ్ తీరు సొంత పార్టీ నేతలకు కూడా పెద్దగా నచ్చటం లేదు తనకంటే కాస్త ఎక్కువ ఆదరణ వచ్చినా ఓర్వలేరు అన్న ప్రచారం పార్టీలో బలంగా నాటుకుపోయింది అందుకే పార్టీ వాయిస్ గా ఉన్న రఘునందన్ ఈటల వంటి నేతలు సైతం బండి సంజయ్ తో అంటి ముట్టినట్లుగా ఉంటున్నారు బండి సంజయ్ కూడా వారిని పెద్దగా చేరదీయటం లేదు అంతేకాదు అధికార ప్రతినిధులుగా తనకు కావాల్సిన వారిని తెచ్చుకున్నారు కానీ ఆ అధికార ప్రతినిధులు కూడా పార్టీ ఆఫీసు వైపు కన్నెత్తి చూడటం లేదు టీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టాల్సిన నేతలు ఉండిపోతున్నారు ఇదే విషయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో బండి సంజయ్ లేవనెత్తినట్లు తెలుస్తుంది నేను పార్టీ కోసం వేసవి కూడా లెక్క చేయకుండా పాదయాత్ర చేసినా కానీ మీరు హైదరాబాద్ లో ఉండి కూడా టీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇవ్వలేదు నన్ను కాదు కదా అన్నట్లు వివరించారు గిదేం పద్ధతి పార్టీ కోసం పనిచేయాలి కదా అంటూ నేతలతో వాపోయినట్లు తెలుస్తుంది అందరం కలిస్తేనే పార్టీ బాగుపడుతుందని ఆయన కామెంట్ చేయగా ఒకరిద్దరు నేతలు బండిపై గట్టిగానే ఫైర్ అయ్యారని తెలుస్తుంది మీరు ముందుగా సమాచారం ఇవ్వరు విడదీసి పాలించినట్లుగా వివరిస్తారు ఇవ్వాల్సిన మర్యాద వారికి ఇచ్చాక మేం ఎందుకు యాక్టివ్గా ఉండమని సీనియర్లు ఎదురుదాడి చేయటంతో బండి సైలెంట్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం మీరు పార్టీని టీఆర్ఎస్కు పోటీగా తయారు చేయాలంటే మేం అండగా ఉంటాం కానీ అందరినీ కలుపుకొనిపోయి ఎవరి హోదాను బట్టి వారిని చూడాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఇటు అధికార ప్రతినిధులు రోజుకు ఒకరైనా పార్టీ ఆఫీసులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తేచినట్టు తెలుస్తోంది మరి ఇప్పటికైనా బండి తీరు మారుతుందో లేదో చూడాలి